हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल प्रणवी तेलगम्मई व्लॉग्स। अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानंडी। सो मीरु एला उन्नारु कमेंट सेक्शन लो चेप्पेयंडी। नेक्स्ट अयिते इदैते जर्नी व्लॉग अंडी। स्टार्टिंग ए मीकु जर्नी अयिते चूपिस्तुन्नानु। सो वर्षम अयिते फुल पडिंदंडी, मार्निंग नुंची वर्षमे। ఇంకా మార్నింగే బయలుదేరుదాం అనుకున్నాం, కానీ ఇంకా మా ఆయన డ్యూటీ చూసుకొని ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా ఆఫ్టర్నూన్ అంతా వర్షమే. ఇంకా మేము బయలుదేరేసరికి 3 అవుతుంది టైం అయితే. సో ఆటోలో వెళ్తున్నామండి. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే గెస్ చేయండి. సో కమెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో ఈ వీడియోలోనే మీకైతే తెలిసిపోతుందండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. వర్షం పడితే భలే చిరాగ్గా ఉంటుంది కదండి ఇలా జర్నీస్ చేసేటప్పుడంతా. సో ఇంట్లో నుంచి వర్షం చూసేటప్పుడైతే మంచిగా హాయిగా ఉంటుంది. సో ఇంకా జర్నీ చేసేటప్పుడు, డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు వర్షం పడుతూ ఉందంటే చిరాగ్గా ఉంటుంది నాకైతే. సో ఇంకా నేనైతే వర్షంలో శారీ అలాంటిది ఏం వేసేసుకోలేదండి, ఓన్లీ డ్రెస్ వేసుకొని ఇంకా అలా వచ్చేసాను. సో సింపుల్గా అలా రెడీ అయ్యాను. సో డ్రెస్ చూపిద్దామన్నా కూడా ఇంక కుదరలేదు నాకైతే. సో నెక్స్ట్ వెళ్ళే వేలో ఎన్ని పొలాలు ఉన్నాయో చూడండి, ఫుల్ వాటర్ వచ్చేసింది. సో క్లైమేట్ మాత్రం భలే కూల్గా ఉందండి, చలి చలిగా ఉంది అప్పుడే. సో 3కి వెళ్తున్నట్లేదు, మాకు 5కి వెళ్తున్నట్టుంది. ఈవినింగ్ 5 అలా అవుతే టైం ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇంకా మేము బయలుదేరే ముందు అక్కడ జామకాయ చెట్టు అంటే నీళ్ళు మా జామకాయలు పోసింది. సో ఆ జామకాయ మా పాప పట్టుకుంది, ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు. సో చూసారు కదా ఎలా ఆడుతుందో, దాంతో కింద పడితే అని ఏడ్చేస్తూ ఉంది, దాని దగ్గర నుంచి ఎవరో లాగేసుకున్నట్టు. సో అది చూసి ఇంకా మేమంతా నవ్వుకుంటూ ఉన్నామండి. సో మీకైతే ఈ రూట్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఆల్రెడీ మన వీడియోస్లో ఈ రోడ్డు చాలాసార్లు చూపించుంటాను. సో చాలామంది అయితే గెస్ చేస్తారనుకుంటున్నాను. కంపల్సరీగా కింద కమెంట్ సెక్షన్లో అయితే వీడియో పాస్ చేసి ఒక్కసారి కమెంట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ అండ్ నీలిమా వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళ డాడీ అయితే రాలేదండి, ఏదో వర్క్ ఉందని చెప్పి. ఇంకా మేమైతే వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు అని చెప్పేసి సస్పెన్స్ ఎందుకు లేండి చెప్పేస్తాను. ఆల్రెడీ మీరు టైటిల్లో చూసేసి ఉంటారు కదా. సో మేమైతే వెంకటగిరికి వెళ్తున్నామండి. సో మీకు ఈ దారులు అవన్నీ చూస్తే ఆల్రెడీ గుర్తుపట్టేసి ఉంటారు. సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళకైతే తెలియదు కదా. సో ఇంకా వెంకటగిరికి అయితే వెళ్తున్నామండి. సో ఎందుకన్నది నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలుస్తుంది.
రౌండ్ అయితే ఫుల్గా పడుకునేసింది. సో అక్కడ స్టార్ట్ అయ్యాము కదా, అప్పుడు పడుకునేది. ఇంకా ఇక్కడికి వచ్చే ఒక 15 మినిట్స్ ముందేమో లేచేసిందండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము, ఒక 1.5 అవర్లోనే వచ్చేయచ్చండి. సో మాకైతే షార్ట్కట్లో వచ్చేస్తాము. సో ఊరందు సైడ్ అలా ఒక రూట్ ఉంటుంది, సో ఆ సైడ్ అయితే వచ్చేసాము. సో వచ్చేసారు కదా, ఇంకా మేమైతే నవ్వుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే వర్షం లేదండి, కాళహస్తిలో అయితే ఫుల్ వర్షం ఉన్నింది. సో ఇంకా ఇక్కడైతే అంతగా ఏం లేదు, నిన్న బాగా పడిందండి. చూసారు కదా, ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదైతే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట, అంటే మా మామయ్య వాళ్ళ అన్న అండి. సో ఇక్కడికైతే వచ్చాము. ఇంకా మా అత్త అయితే టీ పెడుతూ ఉంది. సో వేడివేడిగా టీ తాగాలనిపించింది మాకు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ తాగేసినా కూడా మళ్ళీ మా కోసం పెడుతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పాప ఇంకా అందరూ ఎత్తుకోవడమే, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సో తనైతే తనకి బాబాయ్ అవుతాడండి రాజేష్, తను కూడా చూసుంటారు మీరు ఇంతకు ముందు వీడియోస్లో. సో ఇంకా ఇక్కడ కోళ్ళు అవి ఇవి ఉంటే తనకి చూపిస్తూ ఆడిస్తున్నాడు. సో ఎన్ని కోళ్ళు ఉన్నాయో అసలు, ఆ కోళ్ళు చూసి భయపడుతూ ఉంది. ఇంకా చిన్న చిన్న పప్పీస్ కూడా ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. సో ఇంతకుముందు వెళ్ళినప్పుడు లేవు, సో ఇప్పుడైతే ఎంత బాగున్నాయో చూడండి, క్యూట్గా భలే ఉన్నాయి కదా. సో ఇంకా వాటిని అన్నిటినీ అలా చూసుకుంటూ ఉంది పాప. సో ఇంకా మా మామయ్య అయితే ఫుల్ బిజీగా వాళ్ళ బ్రదర్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాడండి. సో ఇక్కడికి వచ్చామంటే మాటలతోనే టైం అయిపోతుంది. సో ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, అవి ఇవి మాట్లాడుకుంటూ ఉండిపోతారండి. సో ఇంకా ఇక్కడ వీడితో అయితే ఆడుతున్నాం మేము. ఇంకా ఫుల్ చలి అండి ఇక్కడైతే. సో కాళహస్తిలో అయితే అంత చలి ఏం లేదు, కానీ ఇక్కడైతే ఫుల్ చలి. ఇంకా అందరం కూర్చొని మంచిగా పానీపూరి తెప్పించుకొని అప్పుడే తిన్నాము. సో ఇంకా అలా కూర్చొని ఏదో సీరియల్స్ వస్తుంటే అవి చూస్తూ ఉన్నారు. సో మా ఆయన అయితే అక్కడ బయటికి వెళ్ళాడండి. సో ఇంకా మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి, స్వెటర్ వేశానండి, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని చూస్తుంది. ఇంకా ఫోన్ చూపించినా కూడా సైలెంట్గా ఉండట్లేదు, తీసే తీసే అన్నట్టు అరుస్తూ ఉంది. తనకి స్వెటర్స్ వేసిన ఇంకా మంకీ క్యాప్స్ వేసిన నచ్చదన్నమాట. సో తనైతే మా తోడికోడలు, మీకు తెలుసు కదా, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. సో శ్రీలక్ష్మి తన పేరు అయితే. సో ఇంకా నైట్ అయితే ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నారండి, సో దాబాకి అలా వెళ్దామని చెప్పి. ఇంకా కుదరలేదు. సో చిన్నపిల్లలు ఉన్నారు కదా, నైట్ టైం జలుబు చేసేస్తుందిలే వద్దు, అందులో రైస్ కూడా చేసేసాను వెళ్ళొద్దండి అని చెప్పేసి మా చిన్నత్త చెప్పింది. సో తర్వాత డిస్కషన్ అయిపోయాక ఇంకా చికెన్ చేస్తే చికెన్ ఇంకా పప్పు అవి వేసుకొని తింటున్నాము. సో ఈ వ్లాగ్ అయితే చాలా చిన్న వ్లాగ్ అండి, ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అన్నది చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.